పెట్రోల్ డీజిల్ గ్యాసులపై పెంచుతున్న అధిక ధరలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాచనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం నుండి భారీగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజున పిసిసి ఏఐసీసీ ఆదేశం ప్రకారం 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో కేంద్రంలో పెట్రోల్ డీజిల్ పెంచిన ధరలకు నిరసనగా అదే విధంగా మన గ్యాస్ ధరలు పెంచి దాని వల్న నిత్యావసర సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటున్న దానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని పిసిసి అధ్యక్షుడు ఆదేశం చేయడంతో గత 7వ తేదీ నుండి అనేక కార్యక్రమాలను చేసుకుంటూ ప్రజలందరి దగ్గరికి వెళ్తుంటే ప్రజలందరూ చెప్తున్నారు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇయాల పెట్రోల్ క్రూడ్ ఆయిల్ వరల్డ్లో రేటు తగ్గితే ఇవాళ 40 రూపాయలు ఉంటే 50-60 రూపాయలు అమ్మవలసిన పెట్రోల్ డీజిల్ ఇవాళ 100 రూపాయలు 105 రూపాయలకి ఏలూరులో అమ్ముతూ ఉంటే చాలా దురదృష్టం. స్టేట్ అంతా కూడా 105 రూపాయలు. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ ఇక్కడ జగన్ గారు కానీ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి రావాల్సిన సుంకాలను ఏమాత్రం వదులుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సిన సుంకాలను వసూలు చేసుకుంటూ ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతున్నారు. ఈ నిత్యావసర సరుకులు ఆకాశాన్ని కారణం కూడా ఇంత కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా దయా జాలి కూడా ప్రజల మీద ప్రభుత్వాలు ఇంకా ప్రజల కోసం అనే ఆలోచన కూడా లేకుండా చేస్తూ పరిపాలన జరుగుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాల నుండి ఇవాళ ప్రజలందరికీ నిరసన తెలియజేయడానికి ఇవాళ సైకిల్ ర్యాలీ మీద బయలుదేరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అందరూ వెహికల్స్ వాడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళందరినీ వాడే నిత్యావసర సరుకులు ధరలలాగా మరి పెట్రోల్ డీజిల్ ప్రతిరోజు లీటర్కి పావులా 50 పైసలు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంతకన్నా దురదృష్టం లేదు అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వర్ధిల్లాలే కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలే కాంగ్రెస్ పార్టీ.